మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. 15 రోజుల క్రితం అదృశ్యమైన రాములు శవమై తేలాడు. అసలు రాముల్ని హత్య చేసింది ఎవరు? కట్టుకున్న భార్య కన్న తండ్రి ఎందుకు హత్య చేశారు? తాగుడికి బానిస అయ్యాడని హత్య చేశారా? అక్రమ సంబంధం నేపథ్యం హత్య చేశారా? అసలు హత్య గల కారణాలేంటి? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదిస్తున్నారు? అసలు పోలీసులకు ఎలా తెలిసింది? ఆ ఇంటి పక్కన ఎందుకైతే ఆ ఇంటి పక్కన గుంత తోడి అందులో ఎందుకు పాతి పెట్టాల్సి వచ్చింది రాములు శవాన్ని? అసలు ఈ హత్య గల కారణాలు ఏమన్నా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కట్టుకున్న భర్తను కడ తెరిచింది ఓ కసాయి భార్య. తన మామతో కలిసి భర్తను కడ తెరిచిన ఘటన పాండ్స్వాడ మండల కేంద్రం సమీపంలో గల తిర్మలాపూర్లో చోటు చేసుకుంది. అయితే ఆమెకు ఆమెను తరచూ భర్త కొడుతున్నారనే నేపథ్యంతో భర్తను రోకల్ బండతో మోది హత్య చేసింది. హత్య చేసిన అనంతరం 2 రోజుల తర్వాత కూడా ఆమెను ఏదైతే ఆమె తన భర్తను నాకు కనిపించట్లేదని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం పోలీసులు రంగంలోకి దిగారు. అయితే భర్తను కొట్టి చంపడం, అంటే దీనికి అంతటి కారణం భర్త తరచూ తమను వేధిస్తున్నాడు అని చెప్పి మామ సహాయం తీసుకొని మామ నారాయణ భార్య మంజుల కలిసి రాములను హత్య చేసిన ఘటన తిరుమలాపూర్లో చోటు చేసుకుంది. దీనికి అంతటి సంబంధం అంటే మానవత్వం మంట కలిసే విధంగా ఈ ఘటన చోటు చేసుకున్న అంశాన్ని మనం చూసుకోవచ్చు. పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ రాములను తనను కనిపించట్లేదని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే హత్య చేసి ఈ సెప్టిక్ ట్యాంక్ వెనకాల ఇక్కడ పాతి పెట్టిన ఘటన చూసుకోవచ్చు. పూర్తిగా ఏదైతే ఈ ఒక మానవత్వం అంటే పూర్తిగా దీనికి ఇంతకు సంబంధించి మానవత్వం పూర్తిగా మంటగలిసిందని చెప్పచ్చు. అంటే భర్తనే అతి క్రూరంగా కొట్టి చంపి ఆ సెప్టిక్ ట్యాంక్లో పాతి పెట్టిన ఘటన, అంటే సెప్టిక్ ట్యాంక్లో పాతి పెట్టిన అనంతరం దానికి అంతకు సంబంధించి మరీ అనుమానం వస్తుందనే నేపథ్యంతో పూర్తిగా ఈ ఇంటి పక్కనే గల పక్క ఇంటిలో గోతి తవ్వి గోతిలో పూడ్చిపెట్టిన వైనం కనిపించవచ్చు. దీనికి అందరికి సంబంధించి పోలీసులు రంగప్రవేశం చేసి అయితే భర్త కనిపించలేదని ఫిర్యాదు ఇచ్చింది. ఫిర్యాదు నేపథ్యంతో పోలీసులు పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఈ దర్యాప్తు చేసిన క్రమంలో పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఇదే మనం చూసుకోవచ్చు. అంటే ఆర్టీవీ ఉద్దేశం ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఉద్దేశం కాదు, కాకపోతే నిజాన్ని నిర్భయంగా చెప్పేందుకు ఆర్టీవీ సిద్ధంగా ఉంది. ఇదే ఇక్కడ ఇదే ప్రాంతంలో గుంత తవ్వి ఇందులోనే పాతి పెట్టినని చూసుకోవచ్చు. మనం విజువల్స్ కరెక్ట్ చూసుకోవచ్చు. ఇక్కడనే ఆ గుంతలో రాములను పాతి పెట్టిండ్రు. రాముల్ని పాతి పెట్టిన అనంతరం భర్త కనిపించలేదని చెప్పడం పోలీసులకు పూర్తిగా విసిగిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి అందరికి సంబంధించి ఇక్కడే ఎందుకంటే ఈ ఒక మానవత మంట కలిసిన విధంగా కట్టుకున్న భర్తను కట తెరిచిన ఘటన అంటే చూడొచ్చు. అంటే ఆర్టీవీ ఉద్దేశం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సింది కాదు, కానీ అక్కడ ఉన్న ఘటనను చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఏదైతే బాన్సువాడ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిరుమలాపూర్లో చోటు చేసిన ఘటన చూసుకుంటే పూర్తిగా ప్రజలందరూ విస్తుపోయే ఘటన ఉంది. ఎందుకంటే రాములు తరచూ తనను వేధిస్తున్నాడు, నన్ను మా మామను అచ్చి కొడుతున్నారనే క్రమంలో ఆమె కోపోద్రుకులై భర్త తాగి వచ్చిన క్రమంలో కొట్టి బ్రోకల్ బండతో కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా ఇది ఏదైతే అతి క్రూరంగా ఎందుకంటే ఒక కట్టుకున్న భార్య భర్తను కడ తీర్చిన ఘటన అంటే ఎందుకంటే ఈ ఒక 100 సంవత్సరాలు కలిసి జీవిస్తామనే ప్రమాణం చేసిన నేపథ్యంలో దానికి అందరికి కూడా తుంగలో తొక్కి భర్తను కడ తీర్చిన నేపథ్యం దీనికి అందరికి సంబంధించి కడకడ లెక్క పెట్టిన వైనం అయితే కనిపిస్తుంది. ఆ వారికి ఏదైతే 3 కుమారులు ఉన్నారు, మొత్తంగా 3 పిల్లలు ఉన్నారు, అందులో ఒక ఆడపాప 2 కుమారులు ఉన్న నేపథ్యం. ఆ 2 కూడా ఇప్పుడు మొత్తంగా 3 అనాథలైపోయిన పరిస్థితి అయితే కలిగింది. ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కు కొడుకు ఎవరైతే కన్న కొడుకును చంపిన తండ్రి కటకాలకు వెళ్ళాడో అయితే కట్టుకున్న భార్య కూడా కటకాలకు వెళ్ళిన నేపథ్యం. దీనికి అందరికి సంబంధించి ఈ 3 పిల్లలు అనాథనైన పరిస్థితి అదే కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి చూసుకోవచ్చు, తాగిన నేపథ్యంతోనే తన భర్తను చంపామని పోలీసులకు చెప్పడం, పోలీసులు కూడా దీనికి అందరికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇద్దరు కలిసే చంపారా, ఇంకేమైనా కోణం ఉందా, దీనిలో ఇంకా వేరేమన్నా అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. భర్త కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం, దీనికి అందరికి సంబంధించి పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు, ఎక్కడ పోయాడు అని చెప్పి పూర్తిగా కూపీలాగడంతో దీనికి అందరికి సంబంధించి ఈ సమస్య అంతా బయటకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి తిరుమలాపూర్లో జరిగిన ఘటన పూర్తిగా ప్రపంచమంతా విస్తుపోయే ఏదైతే దుర్మార్గమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే కట్టుకున్న భర్తను తండ్రి తన తండ్రి సహాయంతో ఏదైతే మామ సహాయంతో తన ఏదైతే భర్తను చంపడం దీనికి అందరికీ దుర్మార్గంగా భావించవచ్చు. మానవత్వం మంట కలిసే విధంగా ఉందనే చెప్పాలి.
రాములను అతి క్రూరంగా హత్య చేసిన భార్య కటకటాల పాలైంది. కటకటాల పాలైన నేపథ్యం ఆ భార్యతో పాటు ఏదైతే కన్న తండ్రి కూడా కటకల పాలయ్యాడు. ఎందుకంటే ఆ కళ్ళు తాగిచ్చి తరచూ కొడుతున్నాన నేపంతో బండరాయితో కొట్టి చంపిన వైనంపై పూర్తిగా ఇల్లు అయితే ఆనాదలైంది. వారికి ఉన్న ముగ్గురు పిల్లలు కూడా ఆనాదలయ్యారు. దీనికి అందరికి సంబంధించి ఇంటి దగ్గర ఉన్నాం పక్క వారికి ఎవరైతే పెద్దనాన్నగా భావిస్తారో పక్కింటి చిన్నాన్న పెద్దనాన్న వరుసగా ఉన్న పెద్ద ఆయన ఉన్నారు అన్నాడు. చెప్పండి అసలు మీ రాములు ఏం చేస్తుండేవాడు? పని చేస్తుండే. ఏం పని? మేస్త్రి పనికి పోతుండే, తలగినపోదు లేక లేకపోతే ఇంటికాడ ఉంటుండే. ఇక పెన్లామ ఇక డైలీ పోతుండే అనుకో పనికి. ఇక అయ్యన్నేమో ఉపాధ్యాయం పనికి పోతుండే. ఎక్కడ ఎట్లా అయింది తెలియదు మాకు, మాకేం తెలియదు. ఇంతకుముందు అప్పుడప్పుడు బీకులు ఆడారు కానీ కామోషి ఉన్నారు. ఇప్పుడు అంత ఏం లేకుండే మాకు. ఇప్పుడు చంపింది కూడా తెలియదు. మేము అడిగితే కూడా ఇప్పుడు ఎడిపోయిండే మరి తమ్ముడు ఎడిపోయిండే అని మొన్న ఒక నన్ను అడిగిన అడిగితే లేడురా మాకు చెప్పలే చేయలే ఎడిపోయిండేమో అన్నాడు. ఇక సలసల మీద ఇట్లా ఆడకట్టలు చూసి ఇటు తవ్వడం మళ్ళాడేండు ఇటు పొక్క కొట్టిరా అని ఇట్లా పొద్దు మీకు బయటపడ్డది. ఎన్ని రోజులు అయింది అసలు జరిగి? 15 దినాలు అయిపోతుంది. అంటే లేడ్ అనే విషయం, లేడ్ అనే విషయం 15 దినాలు మిరుగం నాడు ఉన్నాడు, చేపలు తెచ్చిండట, అంటుకున్నారు, తిన్నారు, తాగిర్రు, తెల్లారి మరణాడు. ఈ కథ జరిగిందట, ఏం తెలియదు మాకు, కనిపించలేదు. మేము అడిగినాము, అడిగితే ఇప్పుడు హైదరాబాద్ పోయిండా అని చెప్పారు. హైదరాబాద్ పోయినా అని చెప్పారు కానీ ఇట్లా చేసింది మాకు తెలియదు. ఈ నాదిరి పూట చేసింది ఇప్పుడు మాకేం తెలుసు. మేమేమో ఆడుంటాం మీదికి, మేము మీదికి ఉంటాం. మా ఇల్లేమో మీదికున్నది, వాళ్ళేమో ఇక్కడ ఉంటారు. కాసా మా చిన్నయనే, మా అయ్యాలు ఇద్దరు అన్నదమ్ములు అన్నట్టు. మాకేం తెలియదు ఇట్లా ఇట్లా చంపింది. పొద్దు మీకు పోలీసు వాళ్ళు జీపు వస్తాయని మాది నిండి అని నేను వచ్చిన. అంతేగాని చంపింది చేసి ఇంటి పొక్క పెట్టింది ఏం తెలియదు. అంటే ఇట్లా అంటే ఎప్పుడు గొడవ పడుతుండే వాళ్ళ? ఏం మంచిగానే ఉంటుర్రి, మంచిగానే ఎక్కువ కష్టం చేసుకుంటుర్రి. వాళ్ళ దాని తిన్నారు చేసారు కానీ ఇట్లా చంపింది మాత్రం మాకు తెలియదు. తెలియదు అసలు తెలియదు చంపింది అసలే తెలియదు అనే అంశం మారా. ముసలోని కూడా బెల్లు రాకుండా చూసోడుర్రి. ఇక వీళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? భూమి లేదు, ఏం లేదు. ఇల్లు ఒక్కటే ఉన్నది. ఎట్లా బతుకురు? వీళ్ళు కైకిలు చేసుకునే బతికారు, కైకిలు కూలి కైకిలు చేసుకునే బతికారు. ఏం లేదు, ఒక్క గుంట లేదు. అంత అమ్ముకున్నాడు ఉండే ఎకరాల కామాన, అంత అమ్ముకొని తిన్నాడు ఈడే ముసలుడు. 3 ఎకరాల భూమి ఉండే లేకనా, అంత అమ్ముకొని తిన్నాడు. అంటే ఇద్దరు తాగుబోతులేవారు? ఇప్పుడు ఇద్దరు తాగుతుర్రి, ఇద్దరు తాగుతారు. కొడుకు తాగుతుండే, అయ్య తాగుతుండే. మీరు ఇక్కడికి వచ్చారు, ఈ పిల్లల పరిస్థితి ఏంది, ఎవరు చూడాలి, ఎట్లా చేయాలి? ఏవో పరిస్థితి, మేము హైదరాబాద్ ఉంటున్నాం, మాకు పాలలే అవుతారు. అయితే మాకు పొద్దుమికి తెలిసింది, పొద్దుమికి వెళ్ళగానే పొద్దుగా లేవగానే మా అబ్బున 5 గంటలకు వచ్చింది. ముగ్గురు పిల్లల పరిస్థితి, ఇక సరిపోయిన సరిపోయా అన్న అనే చూసుకోవాలా. అత్తలు అయితే చూడరు, అత్తలు అయితే ఉన్నారు, ఇద్దరు అత్తలు ఉన్నారు కానీ వాళ్ళ దాయి ఉంటే పెడతారు, లేకుంటే లేదు. మరి అన్నకైతే తప్పది, అన్ననే చూసుకుంటాడు, అక్కడే అన్ననే స్కూల్లో వేసుకుంటాడు. పెద్ద కొడుకు చూడాలి, మా పెద్ద కొడుకు అక్కడ వేసుకుంటాడు. ఇక మరి గానికైతే తప్పది, ఏం చేస్తాం? వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు, మేమేమో ఆడపిల్లలు, మా అత్తలు ఆడపిల్లలు. అట్ట వీళ్ళు మస్తారు గొడవ పెట్టుకున్నారు కానీ ముసలోడు కడ్డున్నాడు, మామగాడు. మామగాడు చేసి మొగని చంపేపించింది. మా మామ మాటలు విని మా మొగని చంపేపించింది. మామ తాగుతుండేనా? మామ తాగుతుండే, ఇంటికి బద్దం దాయిపిచ్చారు. మామ తాగుతుండే, ఎట్లా చేతాం కూడాలంటే ఎట్లా అయితే అట్లా అని అన్నదట. ఇది కూడా ఇక ఇద్దరు ఒక మాట అయ్యి ఆయనకి ఏమేమి చేసారో తాగిపిచ్చారు. ఒక పాలని మంచి చూసిందట, ఏం తాగుతున్నారా అంటే ఏ నేను అదే ఒక కొట్టుకుంటున్నాను అన్నదట. ఒక పక్క అయినా చూసిందట, చూసి కూడా అడిగితే కూడా ఏం చేస్తున్నావు అని అంటే ఏ పొక్క కొడుతున్నా అట్టిగా అన్నాడట. అట్టిగానే పొక్క కొడుతుండు కావచ్చు అని ఆయన వెళ్ళిపోయాడట. మర ఒక ఆయన సాలే అయినా వీళ్ళకి మంచితనం ఉంటారు. అయితే ఏ ఎక్కడ పోయినా ఏ హైదరాబాద్ పోయినా ఎక్కడ పోయినా నాకు ఫోన్ చేయ నిమిషం ఉండకుండే బావా నేను ఇటు పోయినా అని ఫోన్ చేస్తుండే. ఆయన చాలా కృష్ణ చాలా చీను అవి ఊకే ఫోన్ చేస్తుండే. ఇక ఆయనకు అనుమానం వచ్చి ఎందుకోసం ఇట్లా ఉజ్జి నరే రాములు గండ్లవాడతలేడు ఏమిటి కోసం అంటే ఏమో ఎటువేండేమో హైదరాబాద్ వేండేమో వస్తాడేమో అని అన్నదట. పిలిస్తే కూడా ఆయన లేత్ర వచ్చి పిలిస్తే కూడా తీస్తలేరట, తలుపు తీస్తలేరట. గన్ను మనకు వచ్చినట్ట 2 గంటలు ఉరిపోయిండట సీనాయ. ఇక ఆమెకు మామ సోకి ఎక్క మూడు తక్క
అట్లా. ఇప్పుడు ఈ పిల్లగాడు కింతున్న సంధి ఈడే పని చేసుకుంటా జీతం చేసుకుంటా ఒక గొల్లైన పుణ్యం కట్టుకొని తొలగిపోయిండు ఆడ హైదరాబాద్ భక్తుడు. మొన్న ఇది సున్నం వేస్తా కొడుక అది వేస్తా కొడుక అంటే 10,000 ఎన్నో పంపించిండట, ఓ 20,000 తెచ్చిండట, ఏమేమి చేసిండో ఆ నొక్కుని కష్టం మీద అందరు తినాలా, కష్టం చేసుకోవాలో తినాలి. ఆ పిల్లలు ఇప్పుడే ఎగ్గ తీయాల పిల్లలాగా ఇంకా పిల్లలకి ఇంత బాగుపడితే. మీరు ఏమవుతారు వీళ్ళకి? పెద్ద బిడ్డ సార్. మీ పెద్ద బిడ్డనా? రాములు పెద్ద బిడ్డ? రాములు పెద్ద అక్క. పెద్ద అక్క. మీరు ఎందరో అన్న తమ్ముడు మొత్తం? ఇద్దరం. ఎరడు సిర కట్టుకున్నామా మా చెల్లి, నేను పెద్ద ఆమెనే. రాములు ఒక్కడు, తమ్ముడేనా? తమ్ముడు ఒక్కడే. అంటే ఎప్పుడైనా గొడవ పడతారా మీ ఆరాలు కానీ మేము? మా అమ్మాయి ఆరాలు కాదు, మా మరదలు. మరదలు అప్పుడప్పుడు గొడవ పడుతుండ్రి. మేము హైదరాబాద్ ఉంటాం సార్. సామాన్యంగా నేను సంవత్సరం ఒక్కసారి వస్తా. వచ్చినప్పుడు గొడవ పడితే, నాయన మీరు ఏం గొడవ పడద్దు, నీకు 10 మంది కొడుకులు లేరు, ఒక్క కొడుకు రేపు పొద్దుగల నువ్వు చచ్చిపోయినా ముందు నడిచేటోడు గాడే. నువ్వేం అన్ని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు, ఉన్న పొద్దు చేసుకొని కారమ రొట్టెనో తిని కాలం గడుపుకోండి. కానీ మీరు ఇట్లా ఆవేశపడి కొట్టుకొని తిట్టుకొని గొడవలు పడ అద్దు అని చెప్పిన మళ్ళీ మొన్న కూడా తమ్ముడు ఎటు పోయిండు అని పదే 20 రోజుల నుంచి ఫోన్ చేసిన సార్. ఫోన్ చేస్తే కూడా అస్సలు అడ్రస్ ఇస్తే లేరు. లేడు, ఆడ చూపించినాం, ఇడ చూపించినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, వాడు లేడు, వాళ్ళు లేడు, మేమేం చేయాలా అని మస్తు వేధించారు. నన్ను కూడా మస్తు మాటలు అన్నారు. నేను అక్కడ కూడా చూపించ జగల ఆడ ఈడ నా ప్రాణం ఉండలేక ఆడ చూపించిన చూపించి బాధపడి అప్పుడు దాకా ఊకున్నా. నాకు నైట్ 8 గంటలకు ఫోన్ వచ్చింది పొద్దున వచ్చింది సార్. అంతే. ఇప్పుడు జ్వరం దయతోని అనాది పిల్లలు అయిపోయిన సార్. నా తమ్ముని పిల్లలు ఇంకా పిల్లల్ని జ్వర దగ్గరికి చేరదీయను సార్. అంతే మీ కాలు ముక్తో పదే కోరుకుంటున్నా. నమస్కారం సార్. మొత్తంగా చూసుకోవచ్చు దీనికంతటి గల కారణం తాగుడుకి అలవాటు పడ్డ రాముల్ని హత్య చేయడానికి పూనుకుంది భార్య. భార్య మంజుల పూర్తిగా కట్టుకుని 100 సంవత్సరాలు కలిసి జీవించాలనుకునే క్రమంలో భర్త తాగుడికి బానిస అయ్యాడనే ఉద్దేశం మీద తన మామతో, ఏదైతే రాములు తండ్రితో కలిసి హత్య చేసిన ఘటన ఈ తిరుమలాపూర్లో చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం ఏదైతే కనిపిస్తలేడని చెప్పి గ్రామంలో తెలిసినప్పటికీ కూడా పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి ఎక్కడ పోయాడని అడిగినప్పుడు హైదరాబాద్ పోయాడని చెప్పారు. కానీ పూర్తిగా మృగశిల కార్తె రోజు చేపలు తీసుకొచ్చిన తర్వాత కనిపించట్లేదని చెప్పి వాళ్ళ పెద్దనాన్న కొడుకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రాములు ఘటనకు సంబంధించి చూసుకుంటే మామ కోడలు ఇద్దరు కలిసి రాములను హత్య చేసిన వైనం పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా అర్థమైనట్లుంది. పూర్తిగా దీనికి అంతటి గల కారణాలు ఏంటంటే పూర్తిగా తాగుడికి బానిసైన రాముల్ని కడతెరచాలని పన్నాగం పన్నుకున్న మంజుల పూర్తిగా ఎట్టకేళ్లకు మామ సహాయంతో కడ తెరిచింది. ఇది ఇక్కడ పరిస్థితి. రాములు హత్య ఘటనకు సంబంధించి గ్రామస్తులు ఉన్నారు. అసలు రాములుని ఎందుకు చంపారు, ఎవరు చంపారు, అసలు రాములు ఎటుపోయాడు, గత 15 రోజుల క్రితం మాయమైన రాముల్ని ఎలా కడ తీర్చారనే వైనానికి సంబంధించి గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ ఉన్నారు మల్లారెడ్డి, వారిని అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా మల్లారెడ్డి మీరు ఈ గ్రామానికి సంబంధించిన పెద్ద మనిషి, గ్రామంలో మంచి చెడులు ఏవైనా మీకు ఖచ్చితంగా తెలుసుంటే పోలీసుల సమాచారం కానీ గ్రామంలో సాధక బాధకులు కానీ ఎవరు ఎటుపోతున్నా ఎటు వస్తున్నా పూర్తిగా అన్నీ తెలుసుండే వ్యక్తిగా మీరు గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్నారు. అసలు రాముల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, రాములు చావడానికి గల కారణాలు ఏమైనా మీకు తెలిసి ఉన్నాయా? అంటే ఇంచుమించు 15 రోజుల నుంచి అతను కనబడకొచ్చిండు ఊర్లో. డౌట్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్ పోయిండు పని చేసుకుంటానుకు అది ఇది అని చెప్పారు. అండ్ డౌట్తోనే మేము గట్టిగా ఇది చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ వాళ్ళ మాకేందంటే గ్రామస్తులకు వీళ్ళ మీదనే అనుమానం ఉన్నది. అయితే నిన్న వాళ్ళ సిస్టర్ను ఊర్లో ఇచ్చిండు. వాళ్ళ బావకు మేము ఎంక్వైరీ చేసినాం. చేస్తే ఆయన ఏం చేసిండంటే వచ్చి చూస్తే గీట పలాన జాగాల గుంత తీసింది ఉన్నది అనే డౌట్తోని మాకు వచ్చి చెప్పిండు. మేమేం చేసినామంటే మనం పోయి తీసుకోవడానికి వీల్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే ఆయన పోయి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చిండు. ఇక మా ముందే పోలీసు వాళ్ళు అందరు ఇది చేసి అది ఓపెన్ చేస్తే అందులో డెడ్ బాడీ వెళ్ళింది. పొద్దున వచ్చి అది తీసిర్రు. అయితే మాకు తెలిసినది ఏంటంటే వాళ్ళిద్దరికి ఇల్లీగల్ కనెక్షన్ ఉన్నది అనేది, దాని మీదనే ఈ హత్య జరిగిందని మేము అనుమానపడుతున్నాం. ఎవరెవరికి? మామకు కోడలు.
అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇన్ని రోజులుగా 15 రోజుల నుంచి కనిపిస్తలే అని చెప్పి గ్రామంలో అంటే మీరు అడుగుతున్నప్పుడు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ మీకు ఏమైనా అనుమానం రాలేదు? ఏమి వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ పని చేసుకోవడానికి పోయి చెప్పు. అయితే మాకు డౌట్ ఎట్లా వస్తుంది అంటే వాళ్ళని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నది. ఇప్పుడు ఎప్పుడైనా ఫోన్ అయితే ఆన్లో పెట్టుకుంటాం, ఫోన్ తీసుకుపోయిన అంటే తీసుకుపోయిన అని చెప్తారు. ఇడనేమో స్విచ్ ఆఫ్ వస్తున్నది, దాని మీదనే కంప్లైంట్ ఇప్పించినాం పోలీస్ కంప్లైంట్లో మిస్సింగ్ అని. కంప్లైంట్ ఇచ్చినాక కూడా వీళ్ళ ప్రవర్తన అనుమానం వచ్చే ఆడ పక్క దాంట్లో గుంత తీసిండు అనే డౌట్తోనే పోలీస్ కంప్లైంట్ చెప్పించి పోలీసులను తీసుకొచ్చి ఓపెన్ చేస్తే డెడ్ బాడీ వెళ్ళింది. అందులో నిన్న రాత్రే వచ్చింది పోలీసు వాళ్ళు, ఉండి పొద్దున ఓపెన్ చేసి డెడ్ బాడీని బయటకు తీశారు. ఇది విషయం. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు అక్రమ సంబంధం నేపథ్యంలోనే రాములను హత్య చేశారు. తన తండ్రి నారాయణ కోడలతో అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో దీనికి అందరికీ కూడా ఈ ఏదైతే ఈ మర్డర్కి సంబంధించి అంశం అయితే తెరపైకి వచ్చింది. 15 రోజుల క్రితం రాములు మాయమయ్యాడు, 15 రోజుల తర్వాత అడిగిన కొద్దీ మాకు తెలియదు హైదరాబాద్ వెళ్ళాడు ఇక్కడ లేడని చెప్పి సమాధానం చెప్పడం, దానికి అందరికి సంబంధించి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం పూర్తిగా అనుమానాలకు తావిచ్చింది. అనుమానాలను తావిచ్చిన నేపథ్యంలో పోలీసులకు మేము గ్రామస్తుల తరఫున ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాం, ఫిర్యాదు చేసాం. తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చారు. పూర్తిగా పోలీసులు ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇంటి పక్కన గుంత ఉండడం దీనికి అంతకు సంబంధించి మాకు అనుమానం వచ్చిన నేపథ్యంలో ఈ బంధువులకు చెప్పడంతో బంధువులు పూర్తిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఈ పోలీసు ఇక్కడికి వచ్చి అరే గుంతను తవ్విన నేపథ్యంలో అక్కడ రాములు డెడ్ బాడీ కనిపించింది. దానికి అంతకు సంబంధించి పూర్తిగా హత్య చేసినామని ఒప్పుకున్న తర్వాతనే డెడ్ బాడీని ఇక్కడ నుంచి తరలించారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. కట్టుకున్న భర్తను తన మామతో కలిసి హత్య చేసిన ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. దీనికి అంతకు సంబంధించి పోలీసులకు ఎలా సమాచారం వచ్చింది, దాన్ని ఎలా ఛేదిస్తున్నారనే అంశానికి సంబంధించి బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఉన్నాం మనం. బాన్సువాడ సార్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఉన్నారు, వారు సార్ చెప్పండి. ముఖ్యంగా ఈ తిరుమలపూర్ గ్రామానికి చెందిన రాములు హత్యగా గావించబడ్డాడు, అసలు ఎలా తెలిసింది, దానికి హత్య గల కారణాలు ఏంటి, మీరు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది? ఓకే, మొదటగా ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో మృతుడు, అతని పేరు రాములు, వాళ్ళ భార్య మంజుల మనకు 16వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా నా భర్త హైదరాబాద్కి పని కోసం వెళ్తున్నాడు, వెళ్తానని చెప్పి 4th రోజు వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పటి వరకు తిరిగి రాలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు, కాబట్టి నా భర్త కనబడతలేడు అని చెప్పి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో మనము ఫస్ట్గా దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసినాము. దాంట్లో ఫోన్ నెంబర్ అడిగాం, ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే పెట్టాడు, వెళ్ళిపోయాడని చెప్పిండు. దాంతో మనము ఊర్లో కూడా ఎంక్వైరీ చేస్తుంటే అవును మనకు కనబడటం 9వ తారీఖు నుంచి కనబడతలేరని చెప్పాడు. వీళ్ళేమో 4వ తారీఖు నుంచి వెళ్ళిపోయాడని చెప్పిండు. దాంతో ఎంక్వైరీ చేస్తున్నాం. ఈలోపు కూడా విలేజర్స్కి కొంతమందికి అనుమానం వచ్చింది వీళ్ళ మీద. మెయిన్గా ముఖ్యంగా వీళ్ళ బావ ఉంటాడు, ఇప్పుడైతే మృతుడు ఉన్నాడు రాములు, వాళ్ళ బావ శ్రీనివాస్ అని ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉంటాడు. వీళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు ఫోన్ మాట్లాడుకుంటారు, ప్రతిరోజు కలుస్తారు, కలిసి తాగడం చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా ప్రతిరోజు ఫోన్ చేసేవాడు సడన్గా 9వ తారీఖు నుంచి ఫోన్ బంద్ చేసేసరికి అతనికి కూడా డౌట్ వచ్చిందనమాట, ఏంది నా ఫోన్ చేస్తలేడని చెప్పి వీళ్ళకు అడిగాడు. ఆ ఫోన్ రింగ్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. భార్యకు తర్వాత వాళ్ళ నాన్నకు కూడా కనుక్కున్నాడు. కనుక్కుంటే పనికి వెళ్తానని చెప్పి రోజు మమ్మల్ని తాగి వచ్చి కొడుతున్నాడు, ఇంటికాడ ఏం పని లేదని చెప్పి చెప్తున్నాడు, కాబట్టి మరి ఎక్కడన్నా పోయి పని చేసుకోవచ్చు కదా అంటే నేను హైదరాబాద్కు పోతాను, వెళ్ళిపోయిండు, ఇంకా మాకు మళ్ళీ ఇటువంటి సమాచారం లేదని చెప్పి చెప్పిందనమాట. దాంతో అతనికి కూడా అరే రోజు ఫోన్ చేసేవాడు, కనీసం హైదరాబాద్ పోయినా నాకు ఫోన్ చేసేవాడు, ఫోన్ చేస్తలేడు, ఏంది వీడు ఉన్నాడా లేదా అసలు అని చెప్పి వీళ్ళకి డౌట్ వచ్చింది. మళ్ళీ 16వ తారీఖు రోజు వీళ్ళు ఇంటికి పోయి గట్టిగా అడిగింది అనమాట, భార్యని ప్లస్ వాళ్ళ నాన్నని, ఏంది అసలు వీడు ఇంతవరకు ఫోన్ చేయలేదు, వాడు ఫోన్ చేయకుండా ఏ రోజు నాకు ఉండలేదు, ఖచ్చితంగా వాడికి ఏదన్నా అయ్యింటుంది, లేకపోతే మీరు ఏదన్నా దాచిపెడుతున్న చెప్పండి అంటే లేదు లేదు అసలు మాకు ఏం చెప్పలేదు అతను, కాబట్టి అతని గురించే మాకు ఐడియా లేదు, మమ్మల్ని కొడుతుండే ఊకే వేధిస్తుండే, వాడు పోయిందే ప్రశాంతంగా ఉందని అనుకున్నాం మేమన్నట్టు కొంచెం వాళ్ళు డౌట్ మీద చెప్పారనమాట. దాంతో అతనికి కొంచెం డౌట్ వచ్చింది, ఏంది వీళ్ళు కరెక్ట్ సమాధానం చెప్తలేరని చెప్పి. నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా అనుకున్నారు. దాంతో అదే రోజు 16వ తారీఖు రోజు మన దగ్గరకు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఇతనికి డౌట్ వచ్చి నిన్న వీనికి డౌట్ వచ్చిన తర్వాత శ్రీనివాసు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడు. అడిగితే వాళ్ళకి పొంతం లేని సమాధానం చెప్తున్నారన్నమాట. మాకు ఒకరేమో మాకు చెప్పకుండానే పోయిందని చెప్పి ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పి, ఒకసారి ఫోన్ ఏంటో తీసుకుపోయిందని చెప్పి అట్లా వాళ్ళకు కొంచెం డౌట్ వచ్చి శ్రీనివాస్కు ఈరోజు మార్నింగ్ ఏం చేశాడంటే అతను ఊర్లో పెద్ద మనిషి దగ్గరికన్నా పోదందని మీరు కరెక్ట్ చెప్తలేదు ఏందని చెప్పి ఎంపీటీసీ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఎంపీటీసీ ఉండి వాళ్ళకు ఒక హామీ ఇచ్చాడు, మీరు ఏమైనా చేసి ఉంటే చెప్పండి, వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడం ఏంది, మీరు ఏదైనా చేసి ఉంటే చెప్పండి,
మీకు హెల్ప్ చేస్తా, పోలీస్ కేసు కాకుండా కూడా చూస్తానని చెప్పి అతను హామీ ఇచ్చేసరికి వీళ్ళిద్దరు రివీల్ అయ్యారనమాట. అప్పుడు మేమిద్దరమే వాడు రోజు తాగి వచ్చి మమ్మల్ని కొట్టడం చేయడం మేము భరించలేకపోతున్నాం. తర్వాత వాళ్ళ నాన్నను కూడా విపరీతంగా నువ్వు ఎందుకున్నావు రా, బతికి ఎందుకున్నావు అని చెప్పి అతను కొట్టడం చేయడం, ఎక్కడన్నా పోయి అడుక్కొని రావా, తినిపోవా, ఇక్కడ ఎందుకుంటున్నావు అని చెప్పి చెప్పడం. దాంతో అతను కూడా 2 రోజులు ఇంట్లో వదిలేసి బయట అడుక్కోవడానికి కూడా వెళ్ళాడు. వెళ్తే ఆ విషయాన్ని మీద కూడా అతను ఊర్లో నా పరువు తీసేస్తున్నావు బయట పోయి అడుక్కోనని చెప్పి ఆ విధంగా కూడా అతన్ని తిట్టడం కొట్టడం జరిగింది. దాంతో వాళ్ళ ఫాదర్ కూడా విరక్తి చెంది అతని మీద ఇతను ఎట్లన్నా వదిలించుకుందామని చెప్పి వాళ్ళ భార్యను కూడా రోజు తన సంపాదన మీదే తాగుతున్నాడు చేస్తున్నాడు, ఇంటికి ఎటువంటి అతను వల్ల యూజ్ లేదు, ఇతను ఉండడం ఎందుకు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట. అట్లా కోడలు ప్లస్ వాళ్ళ తండ్రి కూడా ఇద్దరు డిసైడ్ చేసుకుని మాట్లాడుకొని వాడిని ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది అనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చారు. దాంతో ఆ రోజు 9వ తారీఖు రోజు, అంతకు ముందు రోజే 9వ తారీఖు కన్నా ఒక 15 రోజుల ముందే వాళ్ళు అనుకున్నారు ఏదైనా ఒకటి చేద్దామని చెప్పి. అది ఛాన్స్ 9వ తారీఖు రోజు వాళ్ళకు వచ్చింది. దాంతో ఆ రోజు 9వ తారీఖు రోజు అతను బాగా తాగి వచ్చి ఇంట్లో వచ్చి పడుకున్నాడు. వీళ్ళు నాన్న ప్లస్ ఆయన మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ బయట హాల్లో పడుకుంటారు, వాళ్ళ భార్య మాత్రం లోపల పడుకుంటుంది. దాంతో వాళ్ళిద్దరు పడుకున్నారు. మిడ్ నైట్లో అతనికి వాష్రూమ్కి అని చెప్పి బయటికి వెళ్ళిన వచ్చాడు లేచి. ఎవరైతే మృతుడు రాములు ఉన్నాడో అతను బయటకు వచ్చేసరికి ఇదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళ నాన్న అప్పటి నుంచి ప్లాన్ ప్రకారం ఉన్నాడు. తన దగ్గర పక్కనే పెట్టుకున్న గొడ్డలి ఉంది కదా, ఆ గొడ్డలు తీసుకొని బయటికి ఆయన ఇంటనే వచ్చాడు. అదే టైంలో వాళ్ళ భార్య కూడా ఇంట్లో నుంచి లోపల నుంచి బయటకు వచ్చేసింది. ఆయన వెనకాల వెనకాల పోయి తన మెడపైన 2 సార్లు గట్టిగా గొడ్డలతో నరికేసిండు. నరికితే తను అప్పటికే బాగా తాగి ఉన్నాడు కాబట్టి అక్కడికక్కడ కుప్పగూలు పడిపోయాడు. దాంతో వాళ్ళు ఇద్దరు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడ నుంచి బాత్రూమ్ దగ్గర బ్యాక్ సైడ్లోనే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, వాళ్ళకు లాక్కొని ఇద్దరు లాక్కొని వెళ్ళి ఆ సెప్టిక్ ట్యాంక్ మూత పైన తీసి దాంట్లో పడేశారు. పడేసి తర్వాత ఇంట్లో వచ్చి మళ్ళీ ఎప్పుడు తెలియనట్టే ఉన్నారు. తర్వాత 2 రోజుల తర్వాత అది వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్లో స్మెల్ రావడం స్టార్ట్ అయింది. దాంతో వాళ్ళు తెచ్చి ఫినాయిల్ చల్లడం చుట్టుపక్కల చేయడం జరిగింది. ఇంకా అయినా కూడా పక్కల చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ ఎక్కువ వస్తే మళ్ళీ అనుమానం వస్తుంది, ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో పక్కన ఇంకో ఇల్లు ఉంటుంది, పాడుబడిన ఇల్లు, ఇంట్లో ఎవరు ఉండరు. ఆ ఇంటి ఆవరణంలో రాత్రిపూట 2 రోజులు డిగ్ చేశారు. తవ్వేసి వీళ్ళిద్దరు మళ్ళీ లేట్ నైట్లో మూత తీసి దాన్ని సెప్టిక్ ట్యాంక్ది దాంట్లో నుంచి తన శవాన్ని బయటకు తీసి దాంట్లో వెళ్ళి తీసుకెళ్ళి ఇద్దరు ఈడ్చుకెళ్ళి దాంట్లో పూజ చేశారు. పూజ చేసి మళ్ళీ ఎప్పటిలాగా ఉండి వాళ్ళు ఎవరు తెలియనట్టే మళ్ళీ ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికి అనుమానం రావద్దు, వాళ్ళ అక్కలు ఉన్నారు ఇద్దరు, వాళ్ళు కూడా ఏమైంది అని అడుగుతారనే ఉద్దేశంతో మళ్ళీ ఏం తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కేసులో మీకు తెలిసిన నిజాలేంటి? అంటే ఏదైతే రాముల్ని చంపిన ఘటనకు సంబంధించి చూసుకుంటే భార్య మంజుల, ఏదైతే రాములు తండ్రి నారాయణ, ఇద్దరు కలిసి చంపడం వల్ల దీంట్లో మీకు తెలిసిన ఇంకో నిజమేంటి? దీంట్లో మేము ఆ కోణంలో కూడా వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో అయితే వీళ్ళిద్దరూ మెయిన్గా అతను తాగి వీళ్ళ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నారనే కోణమే ఉంది, ఇంకోటి ఎటువంటి కోణం లేదు. దీంట్లో మెయిన్గా వాళ్ళిద్దరిని కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడు, ప్లస్ ఇంటికి ఎటువంటి ఆయన వల్ల యూజ్ లేదనే ఒక కాన్సెప్ట్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇతను తీసేస్తే అయిపోతుంది, మీ రోజు మాకు ఇతని వల్ల మాకు హెడేకే ఉంది, మేము తీసుకొచ్చిన సంపాదన కూడా ఈయనకే పెట్టవలసి వస్తుందని ఒక కాన్సెప్ట్ వాళ్ళ భార్యలో ఉంది కాబట్టి వాళ్ళ భార్య వాళ్ళ ప్లస్ వాళ్ళ మామ ఇద్దరు మాట్లాడుకొని ఈ పని చేశారు. గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు ఆ కోడలు మామకి ఇద్దరికి అక్రమ సంబంధం ఉండాలని కడ తెరచాలనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే అతను తాగి బానిస తాగుడికి బానిసయ్యాడు, తెచ్చిన డబ్బులు అంతా తాగడానికే పోతుంది, దీని వల్ల మనకు ఉపయోగం లేదు, ఎలాగైనా వదిలించుకుంటే పోతుందనే ఉద్దేశం మీద గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని మీరు మీ ఆ కోణంలోనే ఎంక్వైరీ చేస్తున్నారు? మేము ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేశాము, ఇప్పటివరకు ఇంకా చేస్తున్నాం కూడా. మాకు తెలిసిన నిజాలు ఏంటంటే అతను తాగి రెగ్యులర్గా వాళ్ళ భార్య ప్రతిరోజు పని చేసుకొని వస్తుంది, వచ్చిన కూలీ డబ్బులు ఖచ్చితంగా అతనికి 200 నుంచి 300 రూపాయలు ఇవ్వాలి. ప్రతిరోజు నేను తీసి సంపాదనలో అతనికే పోతుంది, నాకు పిల్లలకు ఎటువంటి లేదు, పిల్లలకు కూడా రోజు ఏమీ తీసుకురావట్లేదు. అతను తీసుకురాకపోగా మమ్మల్ని కొట్టడము చేయడము ప్లస్ తండ్రిని కూడా రోజు తిట్టడం చేయడం చేస్తుంది కాబట్టి అతని ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అతను ఎలిమినేట్ చేద్దామని వాళ్ళ కాన్సెప్ట్ ఉంది కాబట్టి చేశారు. అయితే ముఖ్యంగా ఇతను రాములు మేస్త్రి పని చేస్తాడంట, మేస్త్రి పని చేస్తే రోజుకు ఇంత 800 నుంచి 1000 రూపాయలు సంపాదన ఉంటుంది. రాములు తెచ్చి ఇవ్వడం వల్లనే కుటుంబం నడుస్తుంది. తండ్రి రాములు తండ్రి ఎవరైతే ఉన్నారో నారాయణ, తనకున్న 3 ఎకరాలు తాగుడికే బానిసాయి అమ్మేశాడని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. దీని ఈ రకంగా చూస్తే మాత్రం రాములు తండ్రి నారాయణ మంజుల ఇద్దరికి అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య చేశారని నిర్ధారణకు గ్రామస్తులు కూడా వచ్చిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇప్పటికైతే మాకు తెలిసిన ఎంక్వైరీలో మేము చేసే ఎంక్వైరీలు అయితే అటువంటిది ఎటువంటిది తెలియలేదు.
వాళ్ళిద్దరికి ఎటువంటి అక్రమ సంబంధం ఉందని మాత్రం తెలియలేదు. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు రాములను తాగుడికి బానిస అయ్యాడనే కోపంతో ఏదైతే రాములు తండ్రి నారాయణ, రాములు భార్య మంజుల ఇద్దరు కలిసి తాగడం వల్లనే మమ్మల్ని హింసిస్తున్నాడు, హింసించడం వల్లనే మేము ఒక నిర్ధారణకు వచ్చాం, తాగుడుకు బానిస అయిన వ్యక్తికి మా దగ్గర నుండి డబ్బులు తీసుకుపోతున్నాడు అనే కోణంలో కూడా మేము హత్య చేశాము. హత్య చేసి ఇంటి పక్కన ఆవరణలో ఉన్న సెఫ్టీ ట్యాంక్లో పడేసాం. దాంట్లో స్మెల్ రాగానే ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి పక్కన గుంత తోడి అందులో పాతి పెట్టాము. రాములు 9వ తారీఖు నుండి మిస్ అయ్యాడు. దాని తర్వాత ఇక వారం రోజుల క్రితం దానికి రాములకు సంబంధించిన బావ శ్రీనివాసు అడగడంతో పూర్తిగా వాళ్ళు బయటపడ్డారు. గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ పూర్తి స్థాయిలో వారికి మాట ఇచ్చాడు, ఎందుకంటే ఏదైనా ఉంటే మీరు చెప్పండి, దానివల్ల పోలీస్ కేసు కాకుండా చూస్తామనడంతో వాళ్ళు ఓపెన్ అయ్యారు. దానివల్లనే పూర్తిగా ఈ ఘటన అంతా వెలుగులోకి వచ్చిందని చెప్పి నేను బాన్సువాడ సిఐ కృష్ణ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.